వెల్కమ్ పంప్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై బయోఫ్యాక్టర్ అండ్ విశ్వ విశ్వాని విద్యా సంస్థలు. ఇక మరియాల్ట్ మన ధూమ్ ధామ్ ముచ్చట్లు సురేష్ ధామ్. మొన్ననే కదలా టీచర్ల దినోత్సవం చేసుకున్నది. అంటే తల్లి తండ్రి తర్వాత గురువే దైవం అన్నట్టు మనకు. కానీ కొందరు పంతుళ్ళు ఉంటారు, వాళ్ళ దైవం కాదు కదా, దయ్యాల లెక్క చేస్తారు. అయ్యో గంత మాట అన్నవేందవ్వా అంటారా? ఏం లేదల్లా, ఇగో గీ స్కూల్ కాడికి పారి, ముచ్చటంతా మీకే సమజవుతుంది. కానీ అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రాల గుంటూరు జిల్లా ఉన్నది కదా, ఆడ జెడ్పీ స్కూల్ ఉన్నదల్లా. ఆ స్కూల్లా రవిబాబు సారు మంచిగా మాస్క్ పెట్టుకుని కోవిడ్ నిబంధనలు పాటించుకుంటా కిలాసులు ఉన్న పిల్లగాన్లకు పాఠాలు చెప్తుండు. అప్పుడే ఆ కిలాసుకు ఇగో వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు ఎవలు అని అంటారా సార్కు ఫ్యాన్స్ వల్లా? అరే అవునంటే అవో ముచ్చట పెడుతున్నాడు, ఆ మాటలు అయిపోయినాయి ఇప్పుడు చేతలుంటాయి అన్నట్టు. అయ్యయ్యో సారు అని అనబడుతుంది. పోయిననైతే ఎగిరెగిరిదంతున్నాడు, ఏం పాపం చేసిండు కావచ్చో ఏమో అని అనిపిస్తున్నదా? అయితే ఈ స్కూల్లో చదివే ఒక బుజ్జిని ఈ సారు వారు షిడాయించిండంట, బ్లాక్ మెయిలింగులు చేస్తున్నాడంట. పంతులు స్థానంలో ఉన్న మనిషి పిల్లలను అట్లా చేయొచ్చునా? ఈ ముచ్చట ఈ బుజ్జోళ్ళ ఇంట్లో ఎరకైంది. మందకు మంద ఈ స్కూల్ దగ్గర ఇగో ఇట్లా దిగిర్రు. రవిబాబు సార్ను సన్మానం చేసే కార్యం కూడా పెట్టుకున్నారు. అగ చూడుర్రి బడంతా తిప్పుకుంటా అంతనే ఉన్నారు. ఈ స్కూల్ పోరగాండ్లను సారు కొడుతుంటే వాళ్ళు ఉరుకుతుంటారు కదా, సేమ్ ఇప్పుడు ఈ సారు పరిస్థితి కూడా గట్లనే అయింది. నడిమిట్లా ఆపుదామని వచ్చిన ఇంకో సార్ను కూడా గేదిమీరు. లాస్ట్కు రవిబాబు సార్ అవుతారము ఇగో ఇట్లా మారిపోయింది. ఇక ఈ స్కూల్లోనే ఉన్న పోరగాన్లకు ఈ సీన్ చూసి నవ్వాలనో బాధపడాలనో భయపడాలనో ఏం అర్థం కాలేదోల్లా. సచ్చినోని పెళ్లికి అచ్చిందే కట్నం అనుకుంటా వాళ్ళు అట్లా దంచుకుంటూ ఉంటుంటే ఇగో ఈ పిల్లగాన్లు ఇటు నుంచి ఇటు గాయప్. అయినా సార్ చేసింది చాలా పెద్ద తప్పు, అస్సలు మాఫ్ చేయొద్దు. కానీ గంతగనం కొట్టకపోదుండే, పోలీసు వాళ్ళకి చెప్పేది ఉండే. వాళ్ళే చూసుకుంటారు కదా ఎట్లా సన్మానం చేయాలనో. మనం ఎన్నో ఛాలెంజ్లు చూసినాం, ఎంతో మందికి ఛాలెంజ్లు కూడా ఇచ్చే ముచ్చట చూసినాం కదా. ఛాలెంజ్లు అంటే ఒకరు గెలుచుడు ఇంకొకరు ఓడిపోవుడు అట్లనే ఉంటుంది. కానీ దేశమంతా పచ్చగా కావాలి, అందరి జీవితాలు పచ్చగా మారిపోవాలి అనే కాన్సెప్ట్తోని మనకాడ ఒక ఛాలెంజ్ షురువైంది అప్పట్లో. ఇంకా విజయవంతంగా నడుస్తూనే ఉన్నది గదే గదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్తోని కొన్ని కోట్ల మొలకలు పానం పోసుకున్నాయి, ఎంతోమంది పాలు పంచుకున్నారు కూడా, రికార్డులు కూడా కొట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కదా. ఇదంతా మాకు ఎరుకున్నదేనాయే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అంటారా? ఎందుకో చూడు. ఏర్పాటు చేసిర్రా ఈ సార్ను ఎంపీ శశిధర్ సార్ వల్ల. ఇగో వీళ్ళు కూడా ఎంపీలే, ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు. వీళ్ళందరూ మన హైదరాబాద్కు వచ్చిర్రు. మన శిల్పారామంలో ఇగో ఇట్లా మొలకలు నాటిర్రు వల్ల. మన ఎంపీ సంతోష్ కుమార్ సారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను నడుపుతున్నాడు కదా, ఇక ఈ ఛాలెంజ్లా ఎంపీలు కూడా పాలు పంచుకొని మొలకలు నాటిర్రు. ఈ ఛాలెంజ్ను షురూ చేసి దేశం నాలుగు దిక్కులా కొన్ని కోట్ల మొలకలు పానం పోసుకునేటట్టు చేసిన సంతోష్ సార్ను మస్తు తారీఫ్ చేస్తుర్రు. కానీ ఏ మాట కామాటనొల్ల, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశం అంతా ఒక ఉద్యమం లెక్కనే నడుస్తున్నది. సాదా సీదా జనాల కాడికి వెళ్ళి షురూ చేస్తే పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు, సినిమా యాక్టర్లు, బిజినెస్లు చేసేటోళ్ళు, సెలబ్రిటీలు ఇగో ఇట్లా అందరూ మొలకలు నాటి కడమోళ్లకు ఛాలెంజ్ చేసి మొలకలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం స్టార్ట్ అయిన కాడికి వెళ్ళి ఇప్పటి దాకా దగ్గర దగ్గర 16 కోట్ల మొలకలు నాటిర్రు వల్ల అందరు కలిసి. ఖాళీ మన దేశంలోనే కాదు, వేరే వేరే దేశాలలో కూడా బొచ్చడి మంది గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని సంబరంగా మొలకలు నాటుతున్నారు. గొప్ప ముచ్చట కదా ఇది. అందుకే మీరు కూడా మొలకలు నాటాలే, మీకు తెలిసిన వాళ్లకు ఛాలెంజ్ చేసి మొలకలు నాటేటట్టు చేయాలి. అరే నీ కోతులు చల్లగుండా రాను రాను, మరీ రౌడీజం ఎక్కువైపోయిందిగా ఈ కోతులది. నీ ఇంటికి వచ్చిన, నీ నట్టింటికి వచ్చిన, నీ వంటింట్లో కూర్చున్నా ఏం చేస్తావో చేసుకో, ఇడికెళ్ళి ఒయ్యే ముచ్చట్నే లేదు అన్నట్టు చేస్తున్నది గిర్ర ఉడి కోతి పాడగా అని చూడు రే దీని కథ ఎట్లుందో. రైట్, చక్కగా వంట రూమ్లకి వచ్చి కూర్చుందిగా అమ్మగారు. ఇవాళ ఏమేమి కూరలు ఉండిర్రో వీళ్ళింట్లో అరుసుకొని కతిమ కోతులకు ముచ్చడి చెప్పాలనే వచ్చిందో, లేకుంటే డైరెక్ట్గా లంచ్ చేసే పోదామని వచ్చిందో? ఆగో కమ్మకత్తి పెట్టి పొమ్మన్నా ఆడికేలు పోతలేదు, ఇటుకేలు అటుపోయింది. వా అయ్యా బయట ఎవరు రోజు జరగరాదుర్రి, పోదామంటే మీరున్నారు, ఉందామంటే వీళ్ళు గదుముతున్నారు, ఎటు కాకుండా చేస్తే ఎట్లా పోవాలి బయటకది?
అరే మళ్ళీ ఇటుకే లెట్ చంపైందిగా. ఆగో గీనేవలో కమ్మ కత్తితో గుంజుదామని చూస్తుండు. ఓ అయ్యా, దానికేమన్నా అయితే అటు కోతులతోని జంతు ప్రేమిక సంగపుల్లతోని అధికారులతోని పెద్ద పంచాద అవుతుంది. మరి మెల్లగా బయటికి కొట్టు, లేకుంటే జరిసేపు అట్లు ఇడిసి పెట్టుర్రి. దానంతట అదే పోతుంది. చూస్తుర్రా అనుల్లా ఈ కోత ఎవ్వరం. వీళ్ళు ఇట్లా గెదుముతుంటే అయ్యో పాపం అనిపిస్తుండొచ్చు కొంతమందికి, కానీ ఈ కోతుల కథలింటే అసలే పాపం అనరేమో. వికారాబాద్ జిల్లా తారూరు మండలం మోమిన్ కలాన్ అంతారం ఊర్లలో రోజు ఇదే కథ నట. ఈ కోతులతోని వందల సంఖ్యల ఇండ్ల మీద పడి అందిని అందినట్టు ఎత్తుకుపోతున్నాయట. వండిన కూరబువ్వ గిన్నెలను కూడా ఎత్తుకుపోతున్నాయట పాపం. ఇంకా మీదికేలు బెదిరిచ్చుడు గీకుడు కరుసుడు పెడుతున్నాయట. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకుంటలేరని బాధపడుతురు ఊరోళ్ళంతా. కానీ ఈ కోతుల దాదాగిరైతే మామూలుగుండదొల్లా. అరేవా, కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది బొమ్మలు గీసినందుకు అనర్హం అనాలనేమోనోలా. గీ ఆర్టిస్ట్ గీసిన బొమ్మను చూస్తుంటే మామూలుగా బొమ్మలు గీసినందుకు కలర్ పెన్సిళ్ళు, వాటర్ కలర్సు, స్కెచ్ పెన్నులు, క్రేయాన్లు, ఆయిల్ పెయింట్లు వాడుతుంటారు కదా ఆర్టిస్టులు. కానీ అవేమీ వాడకుండా అద్భుతం చేసిండోలా గీ ఆర్టిస్టు. అసలు గీసిండానాలనా రాసిండానాలనా కూడా నాకైతే సమజెత్తలేదు. పరిగా ఇంతకది ఏం బొమ్మ, ఎట్లా గీసిండు చూద్దురు గాని. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి బొమ్మ ఇది. సినిమాలు చూసేటోళ్ళు అలకగానే గుర్తుపడతారు కావచ్చు. ఏమేం కలర్లను ఎట్లెట్లా వాడిండో ఈ బొమ్మను గీసిన ఆర్టిస్టు, బాగానే గీసిండు అనుకుంటుర్రేమో. అయితే జరాగుర్రి, గీసిన బొమ్మ కాదుల్లా పేర్చిన బొమ్మ ఇది. పాత స్మార్ట్ ఫోన్లన్నీ వేర్చి తయారు చేసిన బొమ్మ ఇది. కేరళ రాష్ట్రం త్రిశూర్లా మమ్ముట్టి అభిమానులకొచ్చిన ఆలోచన మహత్యం. వీళ్ళ అభిమాన హీరో సినిమాలలోకి వచ్చి 50 ఏండ్లయిందట. మీదికెళ్ళి బర్త్డే కూడానట. అందుకే ఈ రకంగా అభిమానం చూపెట్టుకోర్రు. నిజంగా 50 ఏండ్ల సంది ఈ హీరో సినిమాలు తీస్తేనే ఉన్నా ఇంకా చూస్తేనే ఉండ్రంటే మామూలు అభిమానమా? అదిగాక 1000 స్మార్ట్ సెల్ ఫోన్లు జమ చేసుడు కూడా తక్కువ ఏం కాదు. మెచ్చుకోవాల్సిందే పో. ఫాల్కన్ పంప్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు, పవర్డ్ బై బయోఫ్యాక్టర్ అండ్ విశ్వవిశ్వని విద్యా సంస్థలు. ఇక మరి ఇవాళ మన ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇవే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో వస్తా, అప్పుడు మళ్ళీ ముచ్చట పెట్టుకుందాం. మరి అప్పటిదాకా నేను ఉంటా, మీరైతే చూస్తూనే ఉండ్రి టీ న్యూస్.